हेलो अंडी, वेलकम टू माय चैनल। अंदर एला उन्नारू? नेन बागुन्नानंडी, मीरंदरू कूडा बागुंडालनी कोरुकुंटुन्नानु। ई रोज मनं ई वीडियोलो चाला टेस्टी अंड हेल्ती अयिन शनगलतो चाला सिंपल गा तक्कुव टाइम्लो टेस्टीगा एला तयारु चेसुकोवालो मनं तेलुसुकुंदामु। एक्कड स्किप चेयकुंडा चूडंडि, ना वीडियोस मीकु नच्चिनट्लयिते लैक् चेयंडि, शेर् चेयंडि, सब्स्क्रैब् चेयंडि, मी मंचि मंचि सलहालु नाकु कामेंट् चेयंडि। ओके, प्रासेस् लोकि वेल्दामा। దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఫస్ట్ శనగలు అండి. ఈ శనగలు అనేది నేను ఒక 4-5 అవర్స్ పాటు ముందుగా నానబెట్టుకున్నాను. ఇంకా దీనిలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయ ముక్కలు చిన్నవి పెద్దవి రెండుగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అల్లం అండి చిన్న అల్లం ముక్క, జీలకర్ర, లవంగం, చెక్క, ఇంతేనండి. ఇవి అందరిలో ఉండేటివే. వీటితో మనం చాలా టేస్టీగా అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ శనగల్ని మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ మిక్సీ వేసేటప్పుడు ఆర్డర్లో ఏది ఏది ఫస్ట్ వేయాలో చెప్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. ఆ విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వడలు. ఫస్ట్ అనేది శనగలు, దానిలోని పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి, అల్లం దాని ముందుగానే వేసుకోవాలి, ఎందుకంటే అవి పిల్లలు తినేటప్పుడు పంటకెందుకు వస్తే బాగా ఘాటుగా ఉంటుంది, అది కొందరు ఇష్టపడరు కాబట్టి. బాగా మిక్స్ అయ్యేలా మన ఫస్టే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా, ఇంకా జీలకర్ర, లవంగం, చెక్క కూడా దాంట్లో మిక్స్ అయిపోతే బాగుంటుంది కాబట్టి అది కూడా ఫస్ట్లోనే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడే దీనిలో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వచ్చేసి ఈ శనగలు కొంచెం 50% వెదిగిన తర్వాత యాడ్ చేయాలండి. అప్పుడు కూడా కొంచెం పెద్దగా ఉన్న ఉల్లిపాయ ముక్కలు వేస్తాము. పెద్దగా ఉన్న ఉల్లిపాయ ముక్కలు, ఆ కొరవ కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు దాంట్లో కచ్చ పచ్చగా మిక్స్ అయితే బాగుంటుంది. ఇవి యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు మిక్సీ వేయకూడదండి, జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా తిప్పితే సరిపోతుంది. చూసారా, పిండి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఆ మిగతా చిన్న ఉల్లిపాయ ముక్కలు అండ్ ఆ కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాము. దీనిలో కొంచెం చిన్న సీక్రెట్ అండి, వడలు బాగా క్రిస్పీగా ఉండాలి అంటే ఒక స్పూన్ అనేది బియ్యం పిండి యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. అందుకే బియ్యం పిండి యాడ్ చేశాను. ఇప్పుడు ఆ చిన్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. నార్మల్గా ఎక్కువ ఈ వడలు శనగ బ్యాడలతో ఎక్కువ మంది చేస్తుంటారండి, కలర్ఫుల్గా ఉంటాయని. కాకపోతే నేను ఎక్కువ శనగలే చేస్తానండి. ఎందుకు చేస్తానో మీకు ఆ సీక్రెట్ మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న వడలుగా చేసుకొని ఆయిల్లో వేసుకుందాము. ఈ వడలు చేయడానికి మనకి స్పెషల్గా ఆయిల్ పేపరు, క్లాత్ ఏం అక్కర్లేదండి. జస్ట్ హ్యాండ్కి కొంచెం తడి చేసుకొని చక్కగా మనం వడలు ప్రెస్ చేసి ఆయిల్ వేసుకోవచ్చండి. ఈ వడలు చేసేటప్పుడు చిన్న టిప్ ఏంటి అంటే, మనం వడ ప్రెస్ చేసేటప్పుడు మిడిల్లో మందంగా ఉంచుకొని అంచులు మొత్తం కూడా కొంచెం పలుచగా ఉండేలా ప్రెస్ చేసి చేసుకుంటే ఈ వడలు అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మీకు ఈ శనగలతో ఎందుకు నేను వడలు చేస్తాను అని చెప్తాను కదండి, మనకు శనగల్లో ఫైబర్ బాగా ఎక్కువగా ఉంటుందండి. ఆ పొట్టు మనం తీసేసి పాలిష్ చేసిన శనగలతో చేయడం వల్ల మనకి దాంట్లో మంచి పోషకాలన్నీ మిస్ అవుతాము. అందుకని మనం ఇలా వడలు చేసేటప్పుడైనా చక్కగా మనం ఆ ఫైబర్ మిస్ కాకుండా ఉండేలా శనగలతో వడలు చేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి. ఇంకా ఫైబర్ అనేది మిస్ కాకుండా ఉంటాము. మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇలా ఫైబర్ తీసుకోవడం వల్ల. ఇలా మొత్తం వడలన్నీ కూడా చక్కగా 2 సైడ్స్ అనేది నీట్గా కాల్చుకొని తీసుకుందామండి. చూసారా, శనగలతో చేసుకోవడం వల్ల కొంచెం కలర్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది కానీ దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మన శరీరానికి చక్కగా పొందగలుగుతాము.
मन कलर कंटे हेल्थ इंपॉर्टेंट कदी अंदव खचिता शनगल तो ट्रई ची मंच पोषकाल मिस्क उ अलागे मिगता पिंड वड़ल चेस्ना इला हैंड तो चेयर वाल मन चाला ईजी तक टाइम टकटका चूसर अंत फास्ट वे चाल फास्ट कल वड़ो टाइम को मन अपड़कू ईवनिंग टाइम पिलोचपी मन इंटेमी स्नाक्स लेवन डना इला शनग नाबेको चसाँटे चाल टेस्ट वड़ू रेडी अंडी चूसरा एंत बो चक्कर दींट कोब्बरी चटनी का टेस्ट चाला बहुत खचिता मे पिल की इलाचारे असल का तिटार खचिता ट्राई चयी ना वीडियो नचते लाइक चयी शेर चयी सब्सक्राइब चयी बेल बटन मर्चिपोवुद्दु इंका अमूल्यमैन सलहालु कामेंट चेयंडी थैंक्स फर् वाचिंग।